సమాంతర ప్రభుత్వాన్ని నడిపించినటువంటి నయీం గ్యాంగ్స్టర్ పై వేసినటువంటి సిట్టు చివరికి పోలీసు అధికారులు అందరూ కూడా నిర్దోషులు అని చెప్పేసి అని ప్రకటించినది వాళ్ళు దివాణా కోరుతారు తప్ప ఇంకోటి కానీ కాదు. ఇది అందరికీ తెలుసు. ఆయన సమాంతర ప్రభుత్వాన్ని నడిపించాడు, దానికి రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులు, మంత్రులు, రాజకీయ నాయకులు దానిలో ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. దీన్ని కేవలం నక్సలైట్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత నక్సలైట్ రహస్యాలను కనిపెట్టడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఒక గవర్నమెంట్ అతను పాపకు ఉపయోగించుకుంటే చివరికి అతను తాడాయి మండేసుకుంటే పామే కలిసినట్టుగా ఆయన ప్రభుత్వం యంత్రాంగాన్ని మొత్తం కూడా గుప్పిట పెట్టుకొని సమాంతర ప్రభుత్వం అనిపించడానికి ప్రయత్నించి వేల ఎకరాల భూమిని కోట్ల రూపాయల డబ్బుల్ని సంపాదించి అనేక హత్యలు చేశాడు. ఇది చాలా ఘోరమైనటువంటి నేర సామ్రాజ్యం. అది దాని మీద ఈ సిట్ సాధ్యం కాదు, అది సిబిఐలోనే నడిపించాలి, విచారణ నడిపించమని చెప్పేసి మేము చెప్పాం. చివరికి హైకోర్టులో నేనే పోయి పిటిషన్ వేశాను, అయితే న్యాయస్థానం కూడా అన్యాయం చేసింది, వాళ్ళు దాన్ని అంగీకరించకుండా పోయారు. సిట్ వేసి ప్రభుత్వం కూడా నాటకాలు ఆడుతూ ఉంది. ఇది కేవలం అన్ని పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని, తర్వాత వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నాయకుల్ని, పోలీస్ ఆఫీసర్ని కాపాడడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది తప్ప నిజమైన దోషం చేయడం లేదు. మేం కొనేది ఏంటంటే ఇట్లాంటి నయీంలు ఇంకా చాలామంది పుడతారు. దీన్ని పునాదితో పికరించకపోతే అనేక మంది నయీములు మళ్ళా పుడతారని చెప్పేసి అని భయంతో దీని మీద ఆందోళన చేస్తున్నాం.